ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోయే పరిస్థితి ఏర్పడడంతో గత 9 రోజులుగా ఆందోళన చేస్తున్న సాక్షర భారత్ సమన్వయకర్తలు చందుర్తి మండల కేంద్రంలో భిక్షాటన చేశారు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ఫ్రీ టికెట్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. రోజుకు ఒక తీరున తమ నిరసనను ప్రభుత్వ దృష్టికి వీరు తీసుకెళ్తున్నారు. సాక్షర భారత్ కార్యక్రమం ఉంటుందో ఊడుతుందో తెలియని స్థితిలో ఈ కార్యక్రమంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న జిల్లాలోని సుమారు 2,000 మంది మండల మరియు గ్రామ సమన్వయకర్తలు తమకు న్యాయం చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. అక్షరాస్యత కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వమే, అక్షరాస్యత కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వమే. జై సాక్షర భారత్. సరే, మరి మేము ఈ సాక్షర భారత్ ఉద్యోగులము గత 9 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాం. ఇప్పటికి కూడా ప్రభుత్వం వైపు నుంచి మాకు సానుకూల స్పందన అనేది లేదు. మరి ఇప్పుడేమో ఈరోజు భిక్షాటన కార్యక్రమం కూడా పెట్టాం. ఇది కూడా గౌరవ సీఎం గారికి, ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా తెలుస్తుంది ఎట్లయినా. మరి దీని ద్వారా తెలిసినా తెలియకుండా మా కొరకు ఏదైనా న్యాయం చేయాలి. ఇప్పుడు ఒక అతి తక్కువ వేతనాలు గల వ్యక్తులు ఉంటే మేమే రెండవది. అందరికి పెంచడం జరిగింది, మాకు మాత్రమే పెంచలేదు. మా వైపు ప్రభుత్వం నుంచి చాలా చిన్న చూపు కనబడుతున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఎందుకంటే 18,000 కుటుంబాలు ఈ ఉద్యోగం మీద ఆధారపడి ఉండే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి కూడా ఎక్కడ న్యాయం జరగలేదు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం, చనిపోవడం, వివిధ కారణాల వల్ల వివిధ సంఘటనలు కూడా జరిగాయి. ప్రభుత్వం ఇకనైనా ఇక మా వైపు చూడాలని సమరస్యంగా విన్నవించుకుంటున్నాము ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. అక్షరాస్యత కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వమే, అక్షరాస్యత కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వమే. జై సాక్షర భారత్. సాక్షర భారత్. జై సాక్షర భారత్. జై సాక్షర భారత్. సమాన పనికి సమాన పనికి అక్షరాస్యత కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వమే, అక్షరాస్యత కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వమే. జై సాక్షర భారత్. జై సాక్షర భారత్. వి వన్ జై సాక్షర భారత్. సాక్షర భారత్ ఉద్యోగుల ఐక్యత, సాక్షర భారత్ ఉద్యోగుల ఐక్యత. జై సాక్షర భారత్.